సార్ ఇప్పుడు ఇది అడ్జస్ట్ చేసుకుందాం సార్. మేమేం తప్పు చేయలేదు సార్. నెంబర్ ప్లేట్ ఫార్మాలిటీలో వ్యాలిడ్ అనే ఉంది. అలాగనే ఎవరు చెప్పారా నీకు? చట్టం. కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మరోవర్ మీ జీప్కి తగిలించిన నెంబర్ ప్లేట్ కూడా సరిగ్గా లేదు. అదే కాకుండా మీరు సివిల్ డ్రెస్లో, ఇదే మీ డిపార్ట్మెంట్ రూల్స్లో వయలేషన్ కాదా? దీనికి చట్టం గురించి బాగా తెలుసా? ఆ మొబైల్ ఒకసారి చెక్ చేయాలి. ఫేస్బుక్లో ఇస్తావా? మరి ఎందుకేది? తప్పును ఎత్తి చూపిస్తే మీరు మారతారని. అయితే మమ్మల్ని మారుస్తావా? ఈరోజు చాలు కదా. మీ ఇష్టం. అలాగే సార్. అయితే ఇద్దరిని తీసుకెళ్లి బండ్లో ఎక్కించు. చట్టం గురిస్తా నేర్పిస్తుంది. మాకు తెలిసింది మేము నేర్పిస్తాం. బండ్లో ఎక్కరా. చర్చ్ ఫాదర్ని పిలవమంటారా సార్? ఫాదర్ వచ్చి ఏం పిక్కుతాడు? ఫోన్ అక్కడ పెట్టు. పెట్టు. అప్పుడు ఇదే మీ యొక్క అఫెన్స్. డిసోబీడియన్స్ ఆఫ్ ఆర్డర్స్, రిఫ్యూజల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, సెక్షన్ 179(1) అండ్ 179(2). ఫైన్ 1,000 రూపాయలు. భయపడదు, ఇంకా ఉంది. సెక్షన్ 198(2), డ్రైవింగ్ వెహికల్ ఇన్ అన్సేఫ్ కండిషన్, వయలేటింగ్ ది స్టాండర్డ్స్ ఆఫ్ రోడ్ సేఫ్టీ, ఇంకో 1,000 రూపాయలు. అయ్యో సార్. ఇంకా 83, 84, 89, 177 అన్ని సెక్షన్లకి 8,500 కట్టి బండి తీసుకెళ్ళు. సారీ సార్, సారీ. ఇదేరా చట్టం, అర్థమైందా? కావాలంటే చట్టాన్ని మీ ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు, కానీ ఇది కాదు చట్టం. నువ్వేంటే వకీలువా? ఇదా వకీలా, భలే చెప్పావులే. నేను ఎస్ఐ సెలక్షన్ కోసం ప్రిపేర్ అవుతున్నాను సార్. ఎస్ఐ పోలీస్ అంట, విన్నావా? చెప్పడానికి ఒక అర్థం ఉండాలి కదా సార్. ఇలాంటి తేడాదాన్ని మేము పోలీసులో తీసుకోము. మాలాంటి వాళ్ళని ఎక్కువగా హింసించేది పోలీసులే కదా సార్. నాలాంటి వాళ్ళు ఒకరు ఈ డిపార్ట్మెంట్లో ఉంటుంటే వాళ్ళకి ఏదో ఒక సాయం చేయొచ్చు కదా సార్. ఐ వాంట్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్. సార్, నెలాఖరిని ఇలా లంచాలు తీసుకోకూడదని ఎన్నిసార్లు చెప్పాలి? కంప్లైంట్లు వస్తున్నాయి. కంప్లైంట్ ఏంటి? అక్కడ ఉన్న ఎవరో ఒకరు వీడియో తీసి కంట్రోల్ రూమ్ వాట్సాప్ పంపించాడు. సివిల్ డ్రెస్లోనే డ్యూటీ చేస్తావా? నెంబర్ ప్లేట్ లేని పోలీస్ జీపు. ఈ విషయం డీజీపీ దాకా వెళ్ళింది. నువ్వేమైనా మందు కొట్టావా? లేదు సార్, నేను తాగలేదు. ఇప్పటికే నీ మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయి. ఇది కలిపితే సస్పెండ్ అయిపోతావు. కంప్లైంట్ చేసిన వారి నంబర్ పంపించాను. వారిని పిలిచి సారీ చెప్పి ఎలాగో సెటిల్మెంట్ చేసుకో. నేను చూసుకుంటాను సార్, అది ఇక్కడే ఉంది. నేను ఆ వీడియో బయటికి రాకుండా చూసుకుంటాను సార్. సారీ సార్.